హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తన బ్లాగ్స్ అండ్ టీచింగ్ ఛానల్ అండి ఇక్కడ వచ్చేసి మంజు గిఫ్ట్ బాక్స్లు వచ్చేసి ఓపెన్ చేస్తుందండి అదే అన్న వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అనేసి మంజు చేత అయితే అన్న ఓపెన్ చేయమన్నాడు మంజు అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుందండి ఇక్కడ అయితే ఒకటి ఓపెన్ చేసింది అందులో ఏమొచ్చినాయో చూడండి వచ్చేసి గ్లాసులు గ్లాసులు జ్యూస్ జార్ వచ్చిందండి గిఫ్ట్ అయితే చాలా బాగుందండి గ్లాసెస్ గ్లాసులు ఇంకోటి వచ్చేసి ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తాం ఇంకో గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తుందండి దీంట్లో ఏమున్నాయో చూద్దామండి ఇప్పుడు మనము టీకప్స్ టీ కప్స్ సరే సూపర్ అండి మంచి గిఫ్ట్ ఇచ్చినారు ఎవరు చాలా మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారండి ఇలాంటివి చాలా వచ్చినాయి అవునండి ఈ ఈ రూమ్ నిండా ఉన్నవన్నీ వచ్చేసి ఆ రోజు గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అన్ని గిఫ్ట్స్ అన్నీ వచ్చింది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్విషర్స్ అందరూ వచ్చిన గిఫ్ట్ బాక్స్ గిఫ్ట్స్ అన్నీ ఇవ్వండి వచ్చేసి మేము వాళ్ళ ఊరికి వెళ్ళాము కదా మా అన్న వాళ్ళ ఊరికి ఆ అయితే ఎలా ఉందో చూపిస్తామండి ఇక్కడ మాతో పాటు ఉన్న పాప పేరు వచ్చి జ్యోష్ణ మా అన్న కూతురు నేను మంజు జ్యోష్న ముగ్గురం కలిసి ఊరు చూడ్డానికి అనేసి అంగడికి అక్కడ చిన్న అంగడి ఉంది ఆ అంగడి దగ్గరికి వెళ్తున్నామండి అంగడి దగ్గరికి పోతా ఉన్నాము ఇంకా ఊరు మేమైతే ఏమనుకున్నామంటే మేము చిన్న ఊరు చాలా చిన్న ఊరు అనుకున్నాము అయితే అది చిన్న ఊరు కాదు కదా ఊరే ఎంత పెద్ద ఊరు నేనేమనుకున్నాను అన్న వాళ్ళు ఉండే బజారు ఒకటే చూసి కొన్ని కొన్ని ఆ బజార్లో ఒక పది ఇండ్లు కూడా లేవు తీరా చూసి అక్కడ చూడ మా అన్న వచ్చేసి ఎన్ని అన్న ఈ ఊరులో అంటే నూరిండ్లు ఉన్నాయమ్మా అన్నాడు నూరిండ్లు ఉన్నాయ్ దీన్న చెప్తాండి అనుకున్నాను నేను సరే అనేసి ఇంకా జ్యోషిన వచ్చేసి రా ఊరు చూద్దాము అన్న ఎక్కడ జో అమలు అంగడికి పోదాము అక్క మా అన్న వాళ్ళకి ఇండక్షన్ స్టవ్ ఉండాల అదే కరెంట్ దోస్ ఉంటుంది చూడండి దాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చినారు గిఫ్ట్గా ఇచ్చినారు కదా అన్న వాళ్ళకి ఆ గిఫ్ట్ దాని మీద మేము ఏం చేద్దామంటే పాయసం చేద్దాము ఫస్ట్ టైం కదా అనేసి అనుకుంటా అనుకున్నాము ఇంట్లో చూస్తే సేమేలు అయితే అయిపోయినాయి ఇంకా సరళ అనేసి అక్కడ అంగడి ఉందంటే నేను మాకు మాకు అంగడి తెలియదు కదా అందుకని జోషన్ తోడుకొని అంగడికి పోతా ఉన్నామండి అంగడి పోయేసి వచ్చి పాయసం చేద్దాము అనుకున్నాము దగ్గర అనేసి అయితే ఇంకా అంగడి పోతానమో అంత ఊరు చూసేలా మేము మాకైతే షాక్ అయింది ఏంది ఇంత పెద్ద ఊరు అయ్యింది ఇన్ని ఇండ్లు ఉన్నాయని నేను అనుకోనే లేదే అనుకున్నాను మంజు చెప్పినా ఏంది మంజు ఈ ఊర్లో కొన్ని ఊర్లు ఉన్నాయి కొన్ని ఇండ్లు ఉన్నాయనుకుంటే ఇంత పెద్ద ఊరుంది అంటే ఇంకా ఉన్నాయి జోషు అనింది ఇంకా అక్కడ ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి కా పోదామా అనింది మొత్తలేమా ఇక్కడ చాలే చాలే జోషి అంటే ఇప్పుడైతే మేము అంగడి దగ్గరికి వచ్చినాము అంగడి దగ్గర ఆయన వచ్చేసి పితికి ఒక టెన్ డేస్ ఆరబెడతా అన్నాడు అండి ఆ తాత ఎవరో కాదు మా తాత ఆ తాత ఎవరో కాదు జోషి వాళ్ళ ఓన్ ఇక్కడ వచ్చేసి అంగడి చిన్న విలేజ్ లో చిన్న అంగడి చూడండి అబ్బా ఎంత బాగుందో ఇక్కడ ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి చాలా చిన్న బంక్ దీన్ని బంక్ అంటారు హెమోనైజ్డ్ పాలు దొరుకుతాయి ఎందుకంటే ఫ్రిడ్జ్ లేకన్నా కూడా ఆ పాలు అయితే పెట్టుకోవచ్చు ఈ బంకు పక్కనే ఒక గుడి ఉంది ఏమబ్బా గుళ్ళో ఏం ఉందంటే సిమెంట్ మూటలు అన్నీ వేసి పెట్టినారనమాట ఇక్కడ జో నేను జోషో ఏమేమి కావాలంటే అంటే ఇంకా సర్లు అవన్నీ తీసుకునే లోపు నేను అక్కడ కూర్చున్నాను